టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఎర్రబల్లి ప్రదీప్రావు పార్టీ మార్పుకు సంబంధించి ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు దాంట్లో ప్రధానంగా టిఆర్ఎస్ లో నాకు అన్యాయం జరిగింది అంటూ ఆయన ప్రకటన చేశారు ప్రదీప్రావు దీనికి సంబంధించినటువంటి విషయంపైన పార్టీ మార్పుకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు టిఆర్ఎస్ మోసపూరిత రాజకీయాలు చూడలేకనే పార్టీ వీడుతున్నా అంటూ కూడా ఆయన సన్నిహితులతో మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది ఆగస్టు 7న టిఆర్ఎస్ కు రాజీనామా చేస్తానంటూ కూడా ప్రకటన చేశారు ఎర్రబల్లి ప్రదీప్రావు ఇక అధిష్టానం నుండి ఎవరు నన్ను సంప్రదించలేదు అంటూ కూడా ఆయన వారి సన్నిహితుల దగ్గర వాపోయారు రాజీనామా చేయడం ఖాయం అంటూ చెప్తూనే బుజ్జగింపులకు కూడా ఎట్టి పరిస్థితుల్లో లొంగేది లేదు అంటూ ఆయన మాట్లాడారు ఇక ఎమ్మెల్సీ బసవరాజు అసలు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేటువంటి పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు అంటూ సారాయి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కార్యకర్తలతో సమావేశాలు మాట్లాడుకుంటున్నాం కార్యకర్తలు అంటే అప్పుడు మా ప్రజారాజ్యం పార్టీ నుంచి మేము తెలంగాణ నిర్మాణ సంస్థను పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తదనంతరం టిఆర్ఎస్ లో విలీనమైన కార్యకర్తలను మాత్రమే పిలిచి మాట్లాడటం జరిగింది 9 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీలో మేము పనిచేస్తాను తగిన గుర్తింపు రాక నాకు గాని నా కార్యకర్తలకు గాని గుర్తింపు రాక అందరూ ఆవేదనతో ఉన్నాం అందరం డిస్కస్ చేసుకుంటాను 7వ తారీఖు లోపు ఏదైనా ఒకటి నిర్ణయం ప్రకటిస్తాం కార్యకర్తల మనోభావం కంపల్సరీ ప్రతిభ అంటే ఇవాళ కలిసి సుమారు 25 ఏళ్ల నుంచి వారికి కార్యకర్తలకు అభినా సంబంధం ఉంది ఎవరు కాదనిలేం కానీ ఏదేమైనా సరే అన్యాయం జరిగిన మాట వాస్తే కావచ్చు కానీ ఎవరు ముఖ్యమంత్రిగా తప్పకుండా సముచిత న్యాయం కల్పించి రాబోయే రోజులలో ఈ జిల్లాలో ఒక ప్రముఖ నాయకునిగా గుర్తించి అంటే ఏం కావాలని చేద్దామంటే కంపల్సరీ పార్టీ పరంగా ఆయన ఆదుకోవాలనేది ఎవరు ముఖ్యమంత్రి గారి ఆలోచన అది వారు ఆలోచన విధంగా వారి పర్సనల్ కలిసి మేమిద్దరం కూడా రికార్డ్ చేయడం జరిగింది చాలా మందికి అన్యాయం జరిగింది కావచ్చు నీ కూడా అన్యాయం జరిగింది కావచ్చు కానీ అన్యాయం ఏ విధంగా సరిగేయాలని నలుచుకుంటే పెద్దవారు మనకున్నవారు అందరికీ గాడ్ ఫాదర్ లాంటి వారు తండ్రి లాంటి వారు పెద్ద వారి ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని పాటించమని వారి సూచన సలహాలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు అందరు కార్యకర్తలతో మాట్లాడినాక మళ్ళీ ఆ నిర్ణయంతో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ ద్వారా మరిన్ని వివరాలు అందిస్తారు సతీష్ మధు మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ లో లుకలుకలు మొదలైనటువంటి పరిస్థితి టిఆర్ఎస్ కు ఎదురు దెబ్బలు మొదలవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొన్న మేకల రాజయ్య యాదవ్ టిఆర్ఎస్ పార్టీకి సీనియర్ నేత టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి మేకల రాజయ్య యాదవ్ పార్టీకి రాజీనామా చేసినటువంటి 2-3 రోజుల వ్యవధిలోనే మళ్ళీ పార్టీకి తూర్పు నియోజకవర్గంలో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి టిఆర్ఎస్ నాయకులు క్రియాశీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి సీనియర్ నాయకుడు అదేవిధంగా గతంలో పిఆర్టీ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి చెందినటువంటి ఎర్రబెల్లి ప్రదీప్రావు కూడా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారు ఆయనే ఈ ఆగస్టు 7వ తేదీన పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు కోసం కూడా సిద్ధమయ్యారు దానికి సంబంధించి పూర్తి స్థాయి లోపల టిఆర్ఎస్ పార్టీలో తనకు 9 సంవత్సరాల నుంచి కూడా అన్యాయం జరుగుతూ వస్తుంది మాయమాటలు చెప్పి తనను పార్టీలోకి తీసుకున్నటువంటి నేతలంతా కూడా తనకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారనేటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆయనకు సంబంధించి గడిచినటువంటి కాలం గత ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చినప్పటికీ కూడా ఎమ్మెల్యే కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ కానీ ఇస్తారనుకున్నప్పటికీ కూడా అది ఏది ఇవ్వకుండా ఎన్నికలు వచ్చినప్పుడు మాయమాటలు చెప్పడం అదేవిధంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత విస్మరించడం తప్ప తనకు ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చలేదనేటువంటి ఆగ్రహాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే అనేక సార్లు కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోకుండా టిఆర్ఎస్ పార్టీ మోసం చేసి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే పార్టీకి దూరం అవుతుందా అనేటువంటి విషయాన్ని ప్రదీప్రావు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో వరంగల్ జిల్లాకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీకి అయితే
ఆ తీరం లోటుగా కూడా జరిగే అవకాశం అయితే ఉంది. పార్టీకి ప్రమాదం కూడా ఉంది అని చెప్పుకునేటువంటి అవకాశం అయితే ఉంది మధు. అంటే సతీష్ సారయ్య మాట్లాడుతూ ఇందాక మీడియాతో మాట్లాడుతూ ఈయనకు సంబంధించినటువంటి విషయంలో ప్రదీప్ రావు విషయంలో అన్యాయం జరిగిన మాట వాస్తవమే, మీతో పాటు ఇలా పార్టీలో చాలా మందికి అన్యాయం జరిగింది, సో ఈ అంశానికి సంబంధించి అధిష్టానంతో మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మాట్లాడారు, సో ఈ అంశానికి సంబంధించి ఏం చర్చ జరుగుతోంది? ఎస్ మధు, మొత్తానికి బసవరాజ్ సారయ్య ఎమ్మెల్యే అదే విధంగా సీనియర్ నాయకుడు మాజీ మంత్రి వారంగల్ తూర్పులో మరో క్రియాశీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి బసవరాజ్ సారయ్య ఈ రోజు ప్రదీప్ రావు తోటి సంప్రదింపులు జరిపేందుకోసం పార్టీ ఆదేశిస్తేనే వచ్చానని చెప్పుకుంటూ వస్తున్నటువంటి చెప్పినటువంటి బసవరాజ్ సారయ్య ప్రదీప్ రావుతో మాట్లాడుతూ మాట్లాడి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అవును ప్రదీప్ రావుకు పార్టీలో అన్యాయం జరిగిన మాట వాస్తవమే, దాంతో పాటుగా అనేక మందికి కూడా టిఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగిన మాట వాస్తవమే, అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించుకునే దిశగా ప్రయత్నం చేస్తాము, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నాడు. కానీ ఆయన చెప్పినటువంటి మాటలకు అదే విధంగా క్షేత్రస్థాయిలో జరిగేటువంటి దానికి పార్టీలో జరిగేటువంటి అంశాలకు పొంతన లేకుండా భావన కూడా ఆ టిఆర్ఎస్ నుంచి వీడే అటువంటి నాయకుల్లో కనబడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడైతే పార్టీకి దూరం అవుతారు, పార్టీకి నష్టం కలుగుతుంది అనుకున్నప్పుడు ఇటువంటి సంప్రదింపులు చేయడం, అదే విధంగా ఈ రాగా బుజ్జగించే ప్రయత్నాలు చేయడం, ఎవరైతే దగ్గర ఉంటారో ఎవరి మాట వింటారో వాళ్ళతో నచ్చజెప్పించేటువంటి ప్రయత్నం చేయడం, నచ్చజెప్పిన తర్వాత అప్పటి మందం అయిపోయిన తర్వాత పరిస్థితులు గడిచిన తర్వాత మళ్ళీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా వదిలివేయడం, అదే తంత్రం కొనసాగుతుందే తప్ప ఇటువంటి ఇప్పుడు ఇచ్చేటువంటి హామీల లోపల తాత్కాలికంగా ఇచ్చేటువంటి హామీల్లో ఏ విధమైనటువంటి భరోసా ఉండదు అనేటువంటి ఆందోళన కూడా ఆశాభావాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, టిఆర్ఎస్ వ్యతిరేకించేటువంటి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే బసవరాజు సారయ్య చేసినటువంటి ప్రయత్నం కూడా ఒక రకంగా విఫలమైందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆయన 7వ తారీఖున ఖచ్చితంగా పార్టీని వీడుతున్నట్టుగా ఇంతకు ముందే కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించుకుని తన అభిమానులు కార్యకర్తలతోటి పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించుకున్న తర్వాత పార్టీలో ఏం చేద్దాం ఎలా వెళ్దాం అనేటువంటి అంశం పైన కార్యకర్తలు సూచించినటువంటి దానిపైన నిర్ణయం తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. సమావేశం ముగిసింది, సమావేశంలో కార్యకర్తలు సూచించినటువంటి మేరకే భవిష్యత్ నిర్ణయం ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా ప్రదీప్ రావు చెప్పడం జరిగింది. దానికి బసవరాజ్ సారయ్య చేసినటువంటి ప్రయత్నం కూడా పూర్తి స్థాయిలో విఫలమైందని కూడా చెప్పుకునేటువంటి అవకాశం అయితే ఉంది మధు. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ సతీష్.